వేదిక పైన పెద్దలందరికీ నమస్తే. ఆల్మోస్ట్ 18 సంవత్సరాల ఫ్రెండ్షిప్ మాది, 20 ఇయర్స్. సో ఆదిత్య ఓం గారు చేసిన సినిమాలో నేను ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. అప్పటి నుంచి నాకు ఆయన అంటే ఒక రెస్పెక్ట్, ఒక అభిమానం. నేను ఒక పని మీద బాంబేకి వెళ్తే వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. సో అది ఎప్పటికీ మర్చిపోలేను. అంటే సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా అయిపోయిందంటే మనిషిని అసలు పట్టించుకోరు. ఫ్రెండ్స్ ఎంత ఎన్ని రోజులుగా ఫ్రెండ్ క్యారెక్టర్ చేసినా పట్టించుకోరు. అలాంటిది ఒక బ్రదర్ లాగా నన్ను ఎప్పుడు ట్రీట్ చేసేవారు ఆది గారు. అందుకనే ఆది అన్న ఆది భయ్య అనే అంటాను ఎప్పుడు చూసినా. సో ముందుగా ఒక విషయం చెప్పాలి, ఈ సినిమాలో ఉన్న ఒక డైలాగ్ గురించి. ఫేట్ చీటెడ్ మీ అన్నారు, అది నిజంగా ఆది భయ్య విషయంలో నిజం జరిగింది. ఎందుకంటే ఈజ్ ఎ వెరీ టాలెంటెడ్, సుప్రీంలీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ యాజ్ వెల్ యాజ్ ఎ డైరెక్టర్. సో అంత టాలెంట్ ఉండి లాహిర్ లాహిర్లో సినిమా వచ్చినప్పుడు, సో సినిమా లాహిర్ లాహిర్లో వచ్చినప్పుడు అందరూ మాట్లాడుకున్నారు ఎవరి ఆర్టిస్ట్ ఎవరి ఆర్టిస్ట్ అని. అతను బాంబే నుంచి వచ్చి తెలుగులో చేశాడా, తెలుగు ఆర్టిస్ట్ కాదా అనే విషయం అందరికీ తర్వాత తెలిసింది. సో ఒక ఆర్టిస్ట్ బాంబే నుంచి వచ్చి తెలుగులో ఇంత బాగా పర్ఫామ్ చేశాడు ఏంటి అని అంత మాట్లాడుకున్న తెలుగు ప్రేక్షకులు, మరి ఆది భయ్య గురించి తెలుగు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ఇప్పుడు ఎందుకు ఆలోచించట్లేదో నాకు అర్థం కావట్లేదు. అలాగే డైరెక్షన్ విషయంకి వస్తే, మాసాబ్ అని చెప్పేసి ఆయన ఒక సినిమా డైరెక్ట్ చేశారు. నేను మొన్న యుఎస్ నుంచి వస్తున్నప్పుడు ఫ్లైట్లో మూవీస్ ఉంటాయి కదా, ఆ మూవీస్లో మాసాబ్ ఉంది. దానికి అవార్డ్స్ వచ్చాయి, చాలా అవార్డ్స్ వచ్చాయి యాజ్ ఎ డైరెక్టర్ ఆదిత్య గారికి, 48 అవార్డ్స్. సో అన్ని అవార్డ్స్ వచ్చాయి అండ్ ఒక సినిమా తీశారు ఆయన ఫ్రెండ్ రిక్వెస్ట్ అని చెప్పేసి. ఆ సినిమా ఆల్మోస్ట్ హాలీవుడ్ సినిమా, ఆ ఈ సినిమా రెండింటికి మధ్యలో ఒక పోటీ ఏర్పడింది. ఎందుకంటే సేమ్ కాన్సెప్ట్, అంటే మన తెలుగులో వచ్చి వచ్చిన ఒక ఆర్టిస్ట్ కమ్ డైరెక్టర్ హాలీవుడ్ రేంజ్లో ఆలోచించి ఒక సినిమా చేయగలిగాడు. అలాంటి ఆర్టిస్ట్ని, అలాంటి డైరెక్టర్ని ఆదరించి ఆయనకు సపోర్ట్ చేసే ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ముందుకు రావాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈజ్ వెరీ టాలెంటెడ్ అండ్ మీరు ఇప్పుడు ఈ సినిమా చూసినట్టయితే, పవిత్ర సినిమా చూసినట్టయితే అందులో మీకు ఒక తెలుగు షారుఖ్ ఖాన్ కనిపిస్తుంటాడు. ఎందుకంటే డర్ సినిమాలో ఎలాగైతే షారుఖ్ ఖాన్ ఉన్నాడో అదే టైప్ ఆఫ్ బిహేవియర్ యాక్టింగ్ అన్నాను. ఎందుకంటే అది ఓన్ చేసుకొని ఆ బిహేవియర్ ఏదైతే ఉందో చాలా 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 బాగా పర్ఫామ్ చేశారు ఆయన. కెమెరామెన్ సార్ చెప్పారు అండ్ చాలామంది పెద్దలు చెప్పారు ఈ సినిమాలో ఒక టెక్నికల్ షాట్ గురించి. అది డైరెక్టర్ గారు అండ్ కెమెరామెన్ గారు కలిస్తే వచ్చిన బ్యూటీ ఆఫ్ ద టెక్నికల్ షాట్ ఈస్, నేను కొంచెం దాన్ని డీటెయిల్గా చెప్తాను నాకు అర్థమైంది. మామూలుగా మనం ఫ్లాష్ బ్యాక్ అనగానే పాతకాలంలో టొయ్యని ఓ రౌండ్ తిరిగేసి టాటాయిస్ లాగా వెనకకి వెళ్ళిపోయేవాళ్ళం. ఈ మధ్య కాలంలో ఏంటంటే ఒక చిన్న ఫ్లాష్ కట్లో టక్ అని ఒక చిన్న కట్ పడి ఇంకొక సీన్ వస్తుంది. కానీ ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఒక సీన్లో ఒక క్వశ్చన్ జరుగుతున్నప్పుడు కెమెరా అలా ప్యాన్ అయిపోయి ఇటు వచ్చేసరికి కలర్ గ్రేడింగ్ మారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తున్నాం. అంటే సేమ్ సీన్ సేమ్ ఫ్రేమ్, కెమెరా ప్యాన్ అయి ఇటు వచ్చేసరికి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తున్నాం. ఇది నిజంగా కొత్త టెక్నాలజీ లాగా చూపెట్టడం, కొత్త టెక్నిక్ లాగా చూపెట్టడం అనేది ఆయనలో ఉన్న క్రియేటివిటీకి ఒక ఎగ్జాంపుల్. సో ఆ క్రియేటివిటీ షార్ట్ ఫిల్మ్లో పెడితేనే ఇంత ఉందంటే పెద్ద సినిమాలో చేస్తే ఇంకే రేంజ్లో ఉంటుంది. సో దయచేసి ప్రొడ్యూసర్స్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ డైరెక్టర్స్, జస్ట్ ఒకసారి మళ్ళీ ఒకసారి ఆలోచించండి. ఇంత మంచి టాలెంట్ని మనం మిస్ అవుతున్నాం ఇన్ని రోజుల నుంచి. అండ్ సార్ చెప్పినట్టుగా ఒక కార్పొరేట్ విలన్గా ఆయన్ని చూపిస్తున్నారంటే ఐ కెన్ ఇమాజిన్ హౌ స్టైలిష్ అండ్ హౌ యూనో విలనిజం. షారుఖ్ ఖాన్ విలనిజం చేస్తే ఎలా ఉంటుందో, ఆది భయ్య విలనిజం చేస్తే ఎలా ఉంటుందో మనం వీ కెన్ ఎక్స్పెక్ట్. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అండ్ హోపింగ్ జనాలందరితోనూ అండ్ సినిమా ఇండస్ట్రీ పెద్దలతో అందరితోనూ ఒక తమ్ముడిగా, ఆది అన్నకి తమ్ముడిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, మా టాలెంట్ని వినియోగించుకోండి, మా ఆది భయ్యాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోండి. హీల్ డెఫినెట్లీ డూ వండర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆది భయ్య, థ్యాంక్ యూ ఫర్ ప్రజెంటింగ్ ఏ బ్యూటిఫుల్ మూవీ. సార్ చెప్పినట్టుగా మెడికల్లో జరిగే ఒక చిన్న పొరపాటు వల్ల ఎన్నెన్ని సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రావచ్చు అండ్ ఆ సైకలాజికల్ ప్రాబ్లమ్ని మన ముందు క్లియర్గా ఎదురుగా పెట్టి, అంటే ఒక్క సెకండ్ మనం ఆ పొజిషన్లో ఉంటే డెఫినెట్గా మనం కూడా అదే పరిస్థితిలో ఉంటాం, అదే పని చేస్తాం. సో ఆ ఒక హ్యూమన్ టెండెన్సీని, ఒక హ్యూమన్ సైకాలజీని, మనలో ఉన్న రిఫ్లెక్షన్ని ఆయన ద్వారా బయటకు పెట్టి జరుగుతున్న తప్పుల్ని ఒక థ్రిల్లర్ రూపంలో చూపెట్టడంలో ఆది గారు సూపర్ సక్సెస్ సాధించారు ఈ పవిత్ర సినిమా ద్వారా. అండ్ ఈ షార్ట్ ఫిల్మ్ మీరందరూ ఆదరించి ఈ షార్ట్ ఫిల్మ్ని ఇంకా సక్సెస్ చేసి అండ్ అవార్డ్స్ ఫంక్షన్స్కి పంపించి అక్కడ కూడా అవార్డ్స్ గెలుచుకోవాలి.
మాసాబ్ 48 అవార్డ్స్ గెలుచుకుంటే ఇది 50 క్రాస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ విషింగ్ ఆది భయ్య అండ్ టీమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.